హై గాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ సో డియర్ స్టూడెంట్స్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో మీకు కేవలం అంటే కేవలం ఎనిమిదే ఎనిమిది క్వశ్చన్స్ ఎనిమిది లెక్కలు నేర్చుకుంటే మీకు ఫిఫ్టీ టూ మార్క్స్ వచ్చే విధంగా క్వశ్చన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది ఇది ఎస్ఏ వన్లో కూడా వస్తాయి అలాగే మీకు పబ్లిక్లో కూడా ఖచ్చితంగా ఇందులో ముందు చూసుకోండి పబ్లిక్లో కూడా వచ్చే ఎయిట్ క్వశన్స్ ఫిఫ్టీ టూ మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి టిఫర్స్లో స్కిప్ చేయకండి వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసుకోండి మరి ఎనిమిది క్వశ్చన్స్ ఏంటో చూసేద్దామా లెట్స్ గో ఇప్పుడు ఇందులో ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ ఫస్ట్ ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ చూద్దాము ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ చూసాక ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అయితే చూద్దాం సో ఫస్ట్ ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్ పేపర్ చూసుకున్నట్లయితే ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ మనకి ట్వంటీ నైన్ నుండి స్టార్ట్ అవుతాయి ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ సారీ థర్టీ త్రీ ఇందులో ఏ అండ్ బి ఇందులో ఏ అండ్ బి ఇందులో ఏ హై గైస్ ఇప్పుడు మనం హెచ్ఆర్ పబ్లికేషన్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాం మనకి టెన్త్ క్లాస్కి సంబంధించి హండ్రెడ్ బై హండ్రెడ్ మెటీరియల్స్ అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి సెవెంటీ ఫైవ్ బై సెవెంటీ ఫైవ్ మెటీరియల్స్ ఉన్నాయమ్మ ఇందులో మనకి టెన్త్ క్లాస్ త్రీ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి ఫుల్ మెటీరియల్ ఫైనల్ టచ్ అండ్ పాస్ మెటీరియల్ మీకు ఇక్కడ డీటెయిల్డ్గా ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చాను ఒకసారి చూసుకోండి విత్ సొల్యూషన్స్ వితౌట్ సొల్యూషన్స్ లేదా రెండు కావాలంటే ఏ విధంగా అనేది సో ఇందులో ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఈ నెంబర్ ఉంది నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ అండ్ బీ ఇందులో ఏ అండ్ బి అలాగే ఇందులో కూడా ఏ అండ్ బి టోటల్గా ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మరి ఈ ఫైవ్ క్వశ్చన్స్ ఏమొస్తాయనేది ఒక క్వశ్చన్ ఛాయిస్తో సహా చెప్తాను సో క్లియర్గా వినండి అయితే ఈ క్వశ్చన్స్ వినే ముందు ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా రావాలంటే మీరు చేయవలసింది జస్ట్ ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి అమ్మా ఎందుకు అంటే లైక్ చేసినట్లయితే యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా అలాగే నేను చెప్పాను చెప్పినవి వచ్చాయి ఇప్పుడు కూడా మీరు సబ్మెటివ్లో చూసుకోండి సమ్మెటివ్ వన్లో నేను చెప్పిన క్వశ్చన్స్ వస్తున్నాయా లేదా ఒకసారి చూడండి ఇంకా సబ్మెటివ్ అవ్వలేదు ఓకేనా సబ్మెటివ్ కాబోతుంది సబ్మెటివ్కి ముందు నేను ఈ క్వశ్చన్స్ చెప్తున్నాను ఇవే సబ్మెటివ్లో వస్తాయి అదే క్వశ్చన్స్ పబ్లిక్లో వస్తాయి ఫైవ్ క్వశ్చన్స్ ఫైవ్ మోడల్స్ అది మాత్రం గమనించండి ఓకేనా అలాగే వీటికి సంబంధించినటువంటి ఫైనల్ టచ్ మెటీరియల్ కూడా మనకు అందుబాటులో ఉందమ్మా ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇచ్చాను ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే దాని యొక్క పాస్వర్డ్ కావాలంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ పాస్వర్డ్ ఉంటుంది ఎలా చూడాలి అనేది మీకు టు మోడల్ పేపర్ పెట్టేటప్పుడు అందులో క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది మరి క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ నుండి స్టార్ట్ చేద్దాం వందకి వంద శాతం వచ్చినటువంటి క్వశ్చన్ థర్టీ త్రీలో ఏ అండ్ బి ఉంటాయి మనకి ఏ వచ్చేటప్పటికి పేజీ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్లో త్రీ పాయింట్ వన్ ఎక్సర్సైజ్లో ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్లో మీకు ఫోర్ ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా మోడల్ మాత్రమే గమనించాలి అంటే క్వశ్చన్ నెంబర్ ఏదమ్మా థర్టీ త్రీ సో క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ ఏంటంటే గ్రాఫ్ గ్రాఫ్ అని గుర్తుకొచ్చేయాలి గ్రాఫ్ క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా గ్రాఫ్ క్వశ్చన్ అనేది మనకి రావటం జరుగుతుంది అందులో ఏ క్వశ్చన్ నెంబర్ ఏ అంటే పేజీ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్లో ఇవి మనకి అకాడమిక్ టెక్స్ట్ బుక్ బైలింగ్వల్ ఉన్నాయి కదా అంటే ఒకవైపు ఇంగ్లీషు ఒకవైపు తెలుగు అందులో తీసుకొని ఇచ్చినటువంటి పేజీ నెంబర్స్ అమ్మాయి గుర్తుపెట్టుకోండి బైలెంగల్ బుక్లో సింగిల్ బుక్లో కాదు బైలింగువల్ బుక్లో పేజీ నెంబర్స్ ఈ క్వశ్చన్స్ కూడా కింద డిస్ప్లే చేస్తాను చూడండి ఏంటనేది క్వశ్చన్స్ కూడా డిస్ప్లే చేస్తాను అంటే గ్రాఫ్ అనేది తీసుకోవాలి ఇక్కడ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ ఇఫ్ కన్సిస్టెంట్ దాన్ సాల్వ్ గ్రాఫికలియన్స్ క్వశ్చన్ ఇస్తాడు బట్ మనం సింపుల్గా సాల్వ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ గ్రాఫికలియన్స్ సింపుల్గా ఇచ్చేస్తారు కింద క్వశ్చన్ కూడా డిస్ప్లే చేస్తాను చూసుకోండి ఇది ఏలో క్వశ్చను మరి ఇందులోనే చాయిస్ ఇస్తాడమ్మా అంటే ఒక క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చను ఇది ఏ ఇది బి ఇందులోనే చాయిస్ చాయిస్ క్వశ్చన్ కాబట్టి మనకి పేజ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఇదే త్రీ పాయింట్ వన్లో పేజ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్లో మీకు వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అంటే ఎలా ఇస్తాడు ఒక క్లాస్లో టెన్త్ క్లాస్ టెన్ మెంబర్స్ ఉన్నారు గర్ల్స్ బాయ్స్ లేదా ఫైవ్ పెన్స్ కాస్టు త్రీ పెన్సిల్స్ కాస్ట్ అయితే ఇట్లా ఇచ్చేసి దీని పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో రాయమని గ్రాఫికల్లీ వెళ్ళి సాల్వ్ చేయమంటాడు ఇది మీకు డబల్ వర్క్ కాబట్టి ఇది విడిచిపెట్టి అందుకే సిక్స్ క్వశ్చన్స్ బట్ అందులో మీరు ఎన్ని ఇక్కడ యాక్చువల్గా నేను ఎయిట్ క్వశ్చన్స్ చెప్తాను మీకు ఎయిట్ క్వశ్చన్స్ చెప్తాను బట్ మీరు చేయవలసిన మాత్రము అవన్నీ అవసరం ఫైవ్ క్వశ్చన్స్ కూడా ఎగ్జాక్ట్గా వచ్చిన ఫైవ్ క్వశ్చన్స్ చెప్తాను సో నెక్స్ట్ వీడియోలో మీకు ఫోర్ మార్క్స్ ఒక త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి గ్యారంటీగా వచ్చే క్వశ్చన్స్ అవి కూడా చెప్తాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసి ఉంచుకోండి ఆ వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఓకేనా తరువాత ఇది క్వశ్చన్ నెంబర్ ఎన్నయ్యా అమ్మా టూ క్వశ్చన్స్ అయిపోయాయి మనకి ఓకేనా టూ క్వశ్చన్స్ అయిపోయాయి థర్టీ త్రీలో ఏ అండ్ బి బట్ ఏ మీరు చేసుకుంటే చారు ఈ మోడల్ ఈ గ్రాఫ్ అనేది అత్యద్భుతంగా ఒక్కసారి చూస్తే మీకు వచ్చేసే విధంగా మన ఛానల్లో గ్రాఫ్ కూడా వీడియో క్లాస్ చేసి పెట్టడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి వీలైతే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను లేదంటే మన ఛానల్లో క్లియర్గా టెన్త్ క్లాస్ ప్లేలిస్ట్ ఉంటుంది అందులోకి వెళ్ళి చూడండి తర్వాత క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ అయిపోయింది కదమ్మా క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ అయితే గమనించాలి ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబర్స్ మారే ఛాన్స్ ఉంది అంటే థర్టీ త్రీ మారదు బట్ నేను చెప్పేది థర్టీ టూ క్వశ్చన్లో థర్టీ టూ ఇవ్వాలని రూల్ లేదు ఆ క్వశ్చన్ థర్టీ వన్లో ఇవ్వచ్చు థర్టీలో ఇవ్వచ్చు ట్వంటీ నైన్లో ఇవ్వచ్చు మ్యాక్సిమల్గా ఇస్తారు ఇది అయితే మారదు గ్రాఫ్ అనేది థర్టీ త్రీ అంటే థర్టీ త్రీ ఎగ్జాక్ట్గా ఉంటుంది ఓకేనమ్మా మరి క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ ఏంటి సార్ అంటే మోడల్ ఏంటి మీన్ కానీ మీడియం కానీ మోడ్ కానీ ఏదో ఒకటి ఇవ్వచ్చు ఇందులో మీన్కి సంబంధించి డైరెక్ట్ సమ్ ఒకటి ఉంది మీడియన్స్కి సంబంధించి డైరెక్ట్ సమ్ కూడా ఒకటి ఉంది సో క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ అని మీకు ఏం గుర్తుకు రావాలంటే గమనించండి క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ ఇవ్వాలని రూల్ లేదు థర్టీ వన్ ఇవ్వచ్చు థర్టీ ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు బట్ ఒక క్వశ్చన్ మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ మూడు కూడా ఫార్ములాస్ నేర్చుకుంటే ఇక్కడ బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా ఉందమ్మా మనకి ఏంటి అంటే ఫోర్ మార్క్కి ఫార్ములా కూడా ఇస్తారు అది తర్వాత ఫోర్ మార్క్స్లో క్వశ్చన్స్ చెప్పేటప్పుడు డీటెయిల్గా చెప్తాం దాని గురించి కాబట్టి అది కూడా నేర్చుకోండి ఈ మీను మీడియం మోడ్స్ సమ్ కూడా మీకు మన ఛానల్లో చాలా నీట్గా చెప్పడం జరిగింది ఇందులో మనకి వన్ సెవెంటీ టూలో థర్టీన్ పాయింట్ త్రీ ఎక్ససైజ్లో ఫస్ట్ క్వశ్చన్ అమ్మా చూసుకోండి ఈ క్వశ్చన్స్ కూడా క్రింద ఇస్తాను ఒకసారి క్వశ్చన్స్ చెక్ చేసుకోండి అంటే ఇది మీను మీడియను మోడు కొనుక్కోవడం అయితే మీకు ఏదో ఒకటి మీన్ కానీ మీడియా కానీ మోడ్ కానీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పేజీ నెంబర్ వన్ థర్టీ ఎయిట్లో ఎక్సర్సైజ్ థర్టీన్ పాయింట్ వన్లో క్వశ్చన్ అమ్మా అది మీకు ఏంటంటే ఎఫ్ వ్యాల్యూ కొనుక్కోవడం థర్టీన్ పాయింట్ వన్లో థర్డ్ క్వశ్చన్ ఎఫ్ వ్యాల్యూ కొనుక్కోవడం మీన్ ఇచ్చేసి మీన్ పైన ఇన్ డైరెక్ట్ క్వశ్చన్ అంటే మీకు మీను మీడియన్ మోడ్ నేర్చుకుంటే చాలు మాక్సిమం మీను మీడియన్ బేస్ చేసుకొని ఇస్తాడు అది ఇండైరెక్ట్ క్వశ్చన్ నోట్ ఉంది కాబట్టి దాన్ని కూడా చూసుకోవాలి మీరు అలాగే సేమ్ పేజీలో వన్ సెవెంటీ టూ పేజీలో వన్ సెవెంటీ టూ పేజీలో థర్టీన్ పాయింట్ త్రీలో సెకండ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది అమ్మ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ కామా వై వాల్యూ కొనుక్కోవడం ఎక్స్ కామా వై వాల్యూ కొనుక్కోవడం ఈ క్వశ్చన్స్ ఇవి కూడా చూసుకోండి క్రింద ఇస్తాను బట్ మీ పేజీ నెంబర్స్ టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్స్ ఇవి క్వశ్చన్స్ కూడా చెప్తాను అక్కడ ఇక్కడ మీను మీడియా మోడ్ కొనుక్కోవడం ఎక్కడేమో ఎఫ్ వ్యాల్యూ కొనుక్కోవడం ఇక్కడ వై వాల్యూ కొనుక్కోవడం ఇది మీడి బేస్ చేసుకొని ఇది మీడియం బేస్ తీసుకొని మన మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది తీసుకోండి ఫుల్ మెటీరియల్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చే మెటీరియల్ మన దగ్గర ఉంది అలాగే వన్ ట్వంటీ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ చెప్పాను అలాగే ఫైనల్ టచ్ మెటీరియల్ అలాగే టెస్ట్ సిరీస్ మెటీరియల్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ మీకు చెప్పున్నాను ఆ డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి చూసుకొని మనకి మీకు కావాలనుకుంటే పేమెంట్ చేస్తే కంప్లీట్గా పంపించడం అనేది జరుగుతుంది ఇది క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ అమ్మ మనకి ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి త్రీ క్వశ్చన్స్ అయిపోయాయి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ థర్టీ వన్ మరలా మరలా చెప్తున్నాను అవే రావాలని అంటే క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ రావాలని లేదు థర్టీలో రావచ్చు థర్టీ టూలో రావచ్చు గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే కార్డ్స్ అమ్మ ప్రాబిలిటీలో మనకి కార్డ్స్కి సంబంధించి కానీ డైస్కి సంబంధించి కానీ డిస్క్కి సంబంధించి కానీ ఓకేనా ఇక్కడ ప్రాబిలిటీ సింపుల్గా ప్రాబబిలిటీ కనుక్కోవటం ఈ థర్టీ వన్ సమ్మనగానే ప్రాబబిలిటీ కనుక్కోవటం అనేది వచ్చేయాలి ఇందులో త్రీ టైప్స్ ఆఫ్ సమ్స్ ఉంటాయి ఒకటి కార్డ్స్ ఉంటుంది రెండు డైస్ ఉంటుంది మూడు డిస్క్స్ కూడా ఉంటాయి మరి కార్డ్స్కి సంబంధించి మీకు పేజీ నెంబర్ టూ నాట్ సిక్స్లో ఫోర్టీన్ పాయింట్ వన్లో అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్తాను ఆ మోడల్లో కూడా మీకు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి కార్డ్స్కి సంబంధించి ఫోర్టీన్త్ సమ్ అమ్మ పేజీ నెంబర్ టూ నాట్ సిక్స్లో ఫోర్టీన్ పాయింట్ వన్లో ఫోర్టీన్త్ అలాగే డైస్కి సంబంధించి పేజీ నెంబర్ టూ హండ్రెడ్లో ఎగ్జాంపుల్ థర్టీన్ ఎగ్జాంపుల్ థర్టీన్ ఇక్కడ మీకు మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ అక్కడ నేను డిస్ప్లే చేస్తాను చూడండి ఆ క్వశ్చన్ అనేది కొంచెం మార్చి ఇచ్చాను టూ డైస్ అక్కడ మేబీ ఎల్లో అండ్ ఏదో కలర్ ఉంటుంది ఇక్కడ కలర్స్ మార్చాను చూసుకోండి టూ హండ్రెడ్లో పేజీ అలాగే టూ నాట్ సిక్స్లోనే ఫోర్టీన్ పాయింట్ వన్లో మనకి ఏవేవి డిస్క్ డిస్క్ సంబంధించి ఎయిటీన్ క్వశ్చన్ ఇవి ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పేజెస్ పేజ్ నెంబర్ టూ నాట్ సిక్స్లో ఫోర్టీన్ పాయింట్ వన్లో ఫోర్టీన్త్ క్వశ్చన్ ఒకటి ఇది ఏంటమ్మా ఫోర్టీన్త్ పాయింట్ వన్ కార్డ్స్కి సంబంధించి డెక్ ఆఫ్ ఫిఫ్టీ టూ కార్డ్స్ ఉంటాయి కదా ఆ కార్డ్స్కి సంబంధించిన క్వశ్చను ఫోర్టీన్త్ క్వశ్చను మన మెటీరియల్లో డీటెయిల్డ్గా ఉంటుంది ఆ క్వశ్చన్ డిస్ప్లే చేస్తాం చూసుకోండి టూ హండ్రెడ్లో ఎగ్జాంపుల్ థర్టీన్ టూ డైస్ ఇస్తాడు లేదా డిస్క్ డిస్క్స్ కూడా ఇస్తారు ఎక్కడ కూడా ఫోర్ మార్క్ క్వశ్చన్ అనేది మీకు ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది అదేంటనేది ఫోర్ మార్క్ క్వశ్చన్స్ చెప్పే దగ్గర నేను చెప్తాను మీకు టూ నాట్ సిక్స్ టూ హండ్రెడ్ అండ్ టూ నాట్ ఇవి సో ఇది క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ అమ్మ ఓకేనా ఇప్పుడు మనకి క్వశ్చన్ నెంబర్ థర్టీ క్వశ్చన్ నెంబర్ థర్టీ క్వశ్చన్ నెంబర్ థర్టీ వచ్చేటప్పటికి మనకి కోఆర్డినేట్ జామెట్రీ అమ్మ కోఆర్డినేట్ జామెట్రీలో మీకు పేజీ నెంబర్ టూ ట్వంటీ టూలో ఇది సెమ్ వన్ చూసుకోండి సెమ్ వన్లో టూ ట్వంటీ టూలో సెవెన్ పాయింట్ టూలో ట్రై సెక్షన్ అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది ట్రై సెక్షన్ ఇందులో సెకండ్ క్వశ్చన్ ట్రై సెక్షన్ లేదా మీకు ఇందులోనే ఏంటది రాంబస్ రాంబస్ ఏరియా కనుక్కోమని ఉంటుంది టెన్త్ సమ్ ఇదే ఇదే ఎక్సర్సైజు ఇదే పేజ్ నెంబర్ టెన్త్ క్వశ్చను ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబాస్ అంటాడు అలాగే సో దట్ ద వెటెసెస్ ఆఫ్ యర్ రాంబాస్ అని కూడా అంటాడు అలా అన్న లేదా ఇందులోనే మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో సెవెన్ పాయింట్ వన్ ఎక్సర్సైజ్లో విచ్ టైప్ ఆఫ్ క్వార్డర్ లెటర్లు అంటాడమ్మా మోడల్ ఒకటే గమనించాలి ఎందుకు సార్ ఒకటన్నారు ఇండి చెప్తానంటే మీకు రాంబాస్ అని చూపించమన్నా లేదా విచ్ టైప్ ఆఫ్ క్వార్టర్ లెటర్లు చూపించమన్నా విచ్ టైప్ అంటే అది ఏమిటి అవ్వచ్చు రెక్టాంగిల్ కావచ్చు స్క్వేర్ కావచ్చు ప్యారలగ్రామ్ కావచ్చు రాంబస్ కావచ్చు ఏదైనా మీరు చేయవలసింది ఏంటంటే ప్రొసీజర్ ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలగ్రామ్ అనుకోండి మీరు మీరేం చేయాలి ఏబి కనుక్కోవాలి అలాగే బీసీ కనుక్కోవాలి అలాగే సిడీ కొనుక్కోవాలి అలాగే డిఏ కనుక్కోవాలి యాజ్ వెల్ యాజ్ ఏసీ అండ్ బీడీ ఏసీ అండ్ బీడీ మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయవలసింది ఇదే ఏబి బీసీ సిడీ డిఏ ఏసీ బీడీ కనుక్కోవాలి రాంబాస్ అని చూపించమన్న రాంబాస్ ఏరియా కనుక్కోమన్నా ప్రాసెస్ ఇదే ఓకేనా రాంబాస్ ఏరియా అంటే ఓన్లీ ఏసీ బీ బీడీ కనుక్కుంటే సరిపోతుంది సో అంటే వెటెసెస్ ఆఫ్ ఇయర్ రాంబాస్ అని చూపించమంటే ఇవన్నీ చేయాలి దానికి చిన్న కండిషన్ ఉంటుంది ఆ కండిషన్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది కండిషన్ రాకపోయినా సెవెన్ మార్క్స్ వచ్చేస్తాయి ఇంతవరకు చేస్తే ఏ కోస్విచ్ ఇదే ప్రొసీజర్ అలాగే ట్రైసెక్షన్ ఈ సెక్షన్తో పాటు ఫోర్ ఈక్వల్ పార్ట్స్ అని క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఉందమ్మా చూసుకోండి రెండు ఒకటే ట్రైసెక్షన్ అంటే రేషియో వన్ ఈజ్ టు టూ టూ ఈజ్ టు వన్ అమ్మా ఇంకే లేదు అదే త్రీ ఈక్వల్ పార్ట్స్ అంటే వన్ ఇన్ టూ వన్ ఫోర్ ఈక్వల్ పార్ట్స్ అంటే వన్ ఇన్స్ టూ త్రీ వన్ ఇస్ టూ వన్ త్రీ ఇస్ టూ వన్ ఇవి త్రీ రేషియోస్ వస్తాయి ఈ రేషియోస్ని బేస్ చేసుకొని చేయడమే సేమ్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ పీక్యూ టూ పాయింట్స్ వస్తాయి పీక్యూఆర్ఎస్ త్రీ పాయింట్స్ వస్తాయి ఇది మనకి క్వశ్చన్ నెంబర్ థర్టీ మరి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ఇందులో కూడా ట్వంటీ నైన్లో కూడా మీకు టూ క్వశ్చన్స్ మీకు చెప్పబోతున్నాను ఈ టూ క్వశ్చన్స్ కూడా ట్వంటీ నైన్లో ఏ అండ్ బి అంటే ఎగ్జాక్ట్గా రావాలని లేదు బట్ అదే క్వశ్చన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి అమ్మా ట్వంటీ నైన్లో ఏ అండ్ బి ఏంటంటే ఇర్రేషనల్ అని చూపించడం ఇర్రేషనల్ మీకు ఏ ఇర్రేషనల్ ఇర్రేషనల్ అని చూపించడం పేజీ నెంబర్ ఎయిటీన్లో మీకు పేజీ నెంబర్ ఎయిటీన్లో ఉంటుంది ఎక్ససైజ్ వన్ పాయింట్ ఎగ్జాంపుల్ కూడా ఉంటుందమ్మా వన్ పాయింట్ టూలో ఫస్ట్ రామన్లో ఫస్ట్ సారీ ఫస్ట్ క్వశ్చను ఫస్ట్ క్వశ్చన్ మీకు సో దట్ ఇర్రేషనల్ రూట్ ఫైవ్ అని ఉంటుంది చూసుకోండి అలాగే సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే త్రీ ప్లస్ టూ రూట్ ఫైవ్ అలాగే థర్డ్లో థర్డ్లో త్రీ క్వశ్చన్స్ ఉంటాయి ఏంటి వన్ బై రూట్ టూ ఒకటి అలాగే సెకండ్ది సెవెన్ రూట్ టూ అనుకుంటాం మేబీ సెవెన్ రూట్ టూ కానీ సెవెన్ రూట్ త్రీ కానీ ఓకేనా అలాగే థర్డ్ క్వశ్చన్ సిక్స్ ప్లస్ రూట్ టూ ఒకటి ఇవి మోడల్ మీకు ఈ క్వశ్చన్స్ కూడా దీనిపైన ఉన్న క్వశ్చన్స్ కూడా కింద డిస్ప్లే చేస్తాను చూసుకోండి అమ్మా ఎందుకంటే ఇక్కడ రాస్తే టైం వేస్ట్ అని చెప్పేసి నేను రాయలేదు ఆ మోడల్లో ఉన్న క్వశ్చన్స్ అని అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంటుంటుంది మేబీ తీరం సిక్స్ పాయింట్ సంథింగ్ ఎంత ఉంటుంది తీరం సిక్స్ అయినా ఏదో ఉంటుంది రూట్ టూ ఉంటుంది చూసుకోండి రూట్ టూ ఉంటుంది ఇదే కాకుండా రూట్ త్రీ ఇవ్వచ్చు చెప్పలేం ఇందులో లేదు కదా అనుకోకండి రూట్ టూ ఇవ్వచ్చు రూట్ త్రీ ఇవ్వచ్చు రూట్ ఫైవ్ ఇవ్వచ్చు ఈ మోడల్ ఇవ్వచ్చు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇటువంటి మోడల్ ఒకటి త్రీ మైనస్ ఫైవ్ రూట్ ఏదో ఒకటి ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది ఎగ్జాంపుల్ కూడా మైనస్లో ఉంటుంది కొందరు క్వశ్చన్స్ ఉన్నాయి చూసుకోండి ఈ రెండు మేజర్గా ఈ మోడల్ యాక్చువల్లీ ఇది చిన్న మోడల్ ఈ మోడల్లో వచ్చే ఛాన్స్ ఉంది ఇవి నెక్స్ట్ చాయిస్ కోసం దీనికి చాయిస్ కోసం ఏమిటి అంటే ట్రయాంగిల్స్లో తీరం అమ్మ తీరం ఒక్క తీరం మాత్రమే తేల్స్ తీరం ఉంటుంది సిక్స్ అనుకుంటా మేబీ తీరం తేల్స్ తీరం ఉంటుంది అది నేర్చుకోండి దాని కన్వర్సం కూడా ఉంటుంది సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ త్రీ అనుకుంటాను థేరమ్స్ కూడా నేర్చుకోండి బట్ థేరమ్స్ మీకు దీనికి చాయిస్ క్వశ్చన్ ఓవరాల్గా ఇక్కడ టూ క్వశ్చన్స్ ఇక్కడ టూ క్వశ్చన్స్ చెప్పాను ఫైవ్ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ టోటల్గా మీకు సెవెన్ క్వశ్చన్స్ చెప్పాను అమ్మా ఎయిట్ కాదు సెవెన్ క్వశ్చన్స్ అనేది చెప్పడం జరిగింది ఈ సెవెన్ క్వశ్చన్స్లో మీరు సారీ ఎక్కడ టూ క్వశ్చన్స్ చెప్పాను కదా ఎక్స్ట్రా అంతేనా ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకే సెవెన్ క్వశ్చన్స్ ఈ సెవెన్ క్వశ్చన్స్లో టూ క్వశ్చన్స్ చాయిస్ తీసుకోవచ్చు మీరు ఏంటి ఒకటి తీరం చాయిస్ పోతుంది ఇక్కడ టూ గ్రాఫ్స్ ఇస్తాడో ఒక గ్రాఫ్ తీసివచ్చు ఇవి క్వశ్చన్స్ ఓకే ఇప్పుడు మనం ఫోర్ మార్క్ క్వశ్చన్స్ చూద్దాం ఫోర్ మార్క్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికమ్మా ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు బట్ ఏదైనా రావచ్చు ఆ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఎయిత్ అనుకోండి క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిత్ గ్రాఫ్ ఈ గ్రాఫ్ ఇందులో ఉంది పాలనామియల్స్ యాక్చువల్గా డైరెక్ట్గా పాలనామియల్స్లో గ్రాఫ్ లేదు గమనించాలి పాలనామియల్స్లో డైరెక్ట్గా గ్రాఫ్ లేదు మరి మీకు ఈ గ్రాఫ్కి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలంటే మనం మెటీరియల్ తీసుకోండి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మెటీరియల్ మన దగ్గర ఉంది అలాగే మీకు ఫైనల్ టచ్ మెటీరియల్లో దీనికి సంబంధించి సిక్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇచ్చాను ట్వంటీ ఎయిత్ వందకి వంద శాతం సమ్మెటివ్లో వస్తుంది పబ్లిక్లో కూడా వస్తుంది ఆ క్వశ్చన్ తర్వాత చూశాక నాకు అడగండి వచ్చిందా లేదనేది కాబట్టి అందుకోసం ప్రాక్టీస్ కోసం ఫైనల్ టచ్ మీకు ప్రిపేర్ చేసి ఉంచాను ఫైనల్ టచ్ కూడా తీసుకోండి ఎంటైర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి టోటల్ ప్యాక్ వన్ ట్వంటీ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ స్లిప్ టెస్ట్ డివిజన్ టెస్ట్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్స్ ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను చూసారు కదా అవి కావాలంటే నాకైతే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఇందులో గ్రాఫ్ ఏదో ఇలా గ్రాఫ్ ఇస్తాడు ఇక్కడ మనకేమడుగుతాడు ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయని కానీ ఆ జీరోస్ ఏవని కానీ దీని యొక్క షేప్ అని కానీ ఈ విధంగా అడుగుతాడు ఒకటి గ్యారంటీ ఫోర్ మార్క్స్ ఫోర్ మార్క్స్ సెకండ్ వన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ ఏదో ఒకటి వదిలియండి ఫస్ట్ క్వశ్చన్ ఇది ఓకేనా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫార్ములా ఫార్ములా ఏ ఫార్ములా మెయిన్ మెయిన్ కానీ మీడియం కానీ అండ్ మోడ్ కానీ ఈ మూడు ఫార్ములాస్లో ఒక ఫార్ములా ఫోర్ మార్క్స్ గ్యారెంటీ అమ్మ ఫార్ములా రాయమంటాడు అందులో ఉన్నటువంటి ప్రతి టర్మ్ గురించి రాయాలి ఓకేనా మీన్ అనుకోండి ఏ ప్లస్ ఎగ్మా ఎఫ్ఐ యూ బ్లస్ ఎగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనుకోండి అందులో ఏంటి ఎఫ్ఎన్టీ హెచ్ఏంట అలాగే ఎక్స్ఐ ఏంటి అవన్నీ రాయాలి ఓకేనమ్మా అలాగే మీను మీడియను మూడు ఈ త్రీ ఫార్ములాస్ గ్రూప్ డేటాకి సంబంధించి నేర్చుకోండి మీనులో త్రీ ఫార్ములాస్ ఉన్నాయి డైరెక్ట్ మెథడు డీవియేషన్ మెథడు అండ్ స్టెప్ డీవియేషన్ మెథడు త్రీ కూడా నేర్చుకోండి మీడియంలో ఒకటే ఉంటుంది మోడ్లో ఒకటే ఉంటుంది ఫార్ములా బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అయితే వస్తుంది తరువాత తరువాత ఏంటి అంటే కార్డ్స్ కానీ ప్రాబబిలిటీ అమ్మ ప్రాబబిలిటీ మీకు ఎయిట్ మార్క్స్లో కూడా చెప్పాను కార్డ్స్ కానీ డైస్ పైన కానీ లేదా డిస్క్స్ పైన కానీ క్వశ్చన్ డిస్క్స్ పైన మాక్సిమమ్ ఎయిట్ మార్క్స్కి వస్తాడు మ్యాక్సిమం ఈ రెండిట్లో ఏదో ఒకటి కార్డ్స్ పైన కానీ నైంటీ నైన్ పర్సంటేజ్ కార్డ్స్ పైన కానీ డైస్ పైన కానీ క్వశ్చన్ అనేది రావడానికి అవకాశం ఉంది సో ఓవరాల్గా ఇక్కడ త్రీ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ ఎయిట్ మార్క్ క్వశ్చన్సు ఎన్ని సెవెన్ క్వశ్చన్స్ చెప్పాను బట్ మీరు ఫైవ్ క్వశ్చన్స్ రాస్తే చాలు ఆ ఫైవ్ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ప్లస్ ఇవి మనకు వచ్చేసి ఏనామా ఫోర్ త్రీ ఆర్ ట్వెల్వ్ మార్క్స్ ఓవరాల్గా ఫిఫ్టీ టూ మార్క్స్ అనేవి మీకు రావటం జరుగుతుంది సో డియర్ స్టూడెంట్స్ మన యొక్క క్లాస్ ఇంతే విధంగా ఉంటుంది ఇంతే డీటెయిల్డ్గా ఉంటుంది అలాగే నెక్స్ట్ మీకు గెస్ట్ పేపర్సు అలాగే టాప్ వన్ టూ త్రీ ఫోర్ ఆర్ ఫైవ్ వరకు మోడల్ పేపర్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ మీకు రావాలంటే మీరు చేయవలసింది జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అమ్మా ఎందుకంటే మ్యాథ్స్ ఫెయిల్ అయిపోతామని చాలామంది భావిస్తారు బట్ ఎంత ఈజీ ఒకసారి మీరు చూడండి ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్లస్ పర్ వస్తుంది మనకి జస్ట్ ఎయిట్ క్వశ్చన్స్ ఎయిట్ మోడల్స్ ఎయిట్ మోడల్స్ నేర్చుకుంటాం కాబట్టి దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను కాబట్టి ఈ ఎఫర్ట్కి మీరు చేయవలసింది జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంతే అంతకుమించి ఏం అవసరం లేదు మీరు ఎన్ని ఎక్కువ లైక్స్ చేస్తే ఎంత ఎన్ని ఎక్కువ వ్యూస్ వస్తే నాకు అంత ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా ఎక్కువ వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను లేదనుకోండి వ్యూస్ రాలేదు అనుకోండి నేను ఎంత ఎఫర్ట్ పెట్టి వ్యూస్ రాలేదు కదా అని చెప్పేసి కొంచెం డిమోటివేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఇదంతా కూడా మీలో ఉంది మీరు చేయవలసింది జస్ట్ లైక్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో థ్యాంక్ యూ నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ రోజు మీ ముందు వస్తాం అందరికీ బాయ్